చంద్రబాబు నాయుడు విచిత్ర విన్యాసాలు ప్రాజెక్టులనే పరిశీలిస్తాడంట. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలు అయ్యేదాకా కూడా 70 సంవత్సరాలు దాదాపు అధికారం ఉన్నాయి రెండు పార్టీలే, కాంగ్రెస్ తెలుగుదేశం. ఇప్పుడు ప్రాజెక్టులు పరిశీలించేటువంటి వెధవ ఒక 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 1978లో రాజకీయ జీవితం మొదలెట్టాడు. తర్వాత మంత్రిగా 5 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళ సంఘ నాయకులు బూట్ల నాయకునటువంటి వెధవే ఈ చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ఇంటి నారాలు కాళ్ళు పట్టుకుని భార్యని తీసుకువెళ్ళి తప్పు అయిపోయింది మీ మీద పోటీ చేస్తానని సొల్లు ప్రగల్భాలు పలికాను, నాకు అవకాశం ఇవ్వమని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి దౌర్భాగ్యుడు సొంట ఈ సన్నాసి చంద్రబాబు నాయుడు. 1978 నుంచి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ. ఈ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పాత్ర కీలకం. ఈరోజు 1978 బిగిన్ చేస్తే 2019 దాకా అంటే దాదాపు 40 సంవత్సరాలు ఈ వెధవ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో అధికారాన్ని అనుభవించి సొల్లు కబుర్లు చెప్పినటువంటి సన్నాసి పనికిరానటువంటి వెధవ ఈ చంద్రబాబు నాయుడు. ఈ 40 సంవత్సరాలు ఎందుకు కట్టలేదండి? ఇటు ప్రాజెక్టులు ఎందుకు కాలువలు తవ్వల? ఎందుకు డ్యాములు కట్టల? కనీసం పులిచెంతల ప్రాజెక్టు కట్టగలిగాడు ఇక్కడ మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించింది. అతని జిల్లాకు సంబంధించినటువంటి గాలేరు నగరి కాలువ తవ్వగలిగాడా? ఎన్టీ రామారావు ప్రారంభించినటువంటి తెలుగు గంగను కంప్లీట్ చేయగలిగాడా? లేకపోతే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెలుగొండ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఆయన మావుండగా కూడా నేనే పరిపాలించానని చెబుతాడు ఈ వెధవ ఈ 427. వీళ్ళు 20 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ వెధవలో పోలవరం ప్రాజెక్టుకి ఎందుకు కనీసం ఒక 100 కోట్ల రూపాయలు వర్క్ చేయలేకపోయాడండి? కోసం లేకపోతే ఈనాడు ఈటీవీ లాగా దొంగతనంగా చంద్రబాబు నాయుడికి ఒత్తాసు పలికి ఆడిచ్చేటువంటి ఇంగిలి మెతుకులు ఆడిపడే ఆశపడే ఛానల్ సాక్షి కాదు. మేము నిబద్ధతతో ఏ టైంలో అవుతుంది ఏంటి చెప్పి చేస్తున్నాం.